రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఇంకో ఆయన ఏమో ముఖ్యమంత్రి కావాలని జనం కోరుకుంటున్నారని ఆయన చెప్పుకుంటున్నాడు. ఎవరు పవన్ కళ్యాణ్ గారు? ఇంకో ఆయన ఏమో మా నాన్నకన్నా నేను పెద్ద మగవాడిని, ఈయన బయలుదేరాడు. వీళ్ళందరూ కలిసి బూతులు మాట్లాడుతున్నారు, ఏం పీకారు అంటాడు. ఏంది ఇది? నాకు అర్థం కాలేదు. ఇది సరైన విధానమా? ప్రజలు వీటన్నిటినీ గమనిస్తూ ఉన్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నోరు విప్పలేదు, ప్రజల్లోకి రాలేదు. వచ్చిన తర్వాత అసలు నాటకం చూస్తారు. నేను మనవి చేస్తున్నాను, ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధిగా 4 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రాబోయే కాలంలో కూడా చిత్తశుద్ధిగా పనిచేస్తాం. ఎందరూ కలిసి వచ్చిన జగన్నాథ రథచక్రాల కింద నలిగిపోవలసిందే తప్ప బతికి బట్టకట్టలేరు. అది పవన్ కళ్యాణ్కి తెలుసు, చంద్రబాబుకు తెలుసు. బతికి బట్టగట్టలేమని ఏదో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి పని. జనంలో వ్యతిరేకత ఉంది అని ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. జనంలో వ్యతిరేకత లేదు. మరింతగా జనం జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధిగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఎక్కడా వెనకాడకుండా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం, ఎక్కడ ఫిల్ఫరేజి అన్యాయం అక్రమం లేకోకుండా ప్రతి వ్యక్తికి అర్హుడికి అందిస్తున్నటువంటి ప్రభుత్వం. వారు తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్ట్ పార్టీ అయినా, ఎవరికైనా అర్హత ఉంటే చాలు వారి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు చేరుతున్న ప్రభుత్వాన్ని ఇలాంటి పిచ్చోళ్ల మాటలు విని ప్రజలు వదులుకుంటారనుకుంటే అది పొరపాటని ఈ సందర్భంగా నేను మనవి చేయదలుచుకున్నాను. ప్రకటించలేదు సీఎం అభ్యర్థి కాదు. నేనేం అనలేదు కదా, అసలు ఎవరో చెప్పమంటున్నా. నేను ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. ఎవరు? లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారేమో అదేదో యాత్ర చేస్తున్నాడు, మొన్న వెళ్ళాడు. మీ ఇద్దరు ఎవరు? మీ ఇద్దరేనా లేక పవన్ కళ్యాణ్? అసలు మీ ముగ్గురు ఎవరు? డిక్లేర్ చేసే దమ్ము ఉందా అంటున్నా. బాగా భయం, మేము ఉనికిపోతున్నాం, చెమటలు పెట్టిపోతున్నాయి మాకు. ఏందా 100 మందికి మేము అసలు భయపడుతున్నామని వాళ్ళు చెప్పి. ఇదిగో నేను మాట చెబుతున్నా ఆయన తమ్ముడు, వాస్తవాలు మాట్లాడుకుందాం. నిన్నేమన్నాడు? నేను చూసా లోకేష్ని, యువగలం అని పేరు రాగానే వైసీపీకి ప్యాంటులు తెరిచిపోయినాయంట. ఒరి దుంప దేగ, వీడి యువగలానికి మా ప్యాంటులు తాగడం ఏంటే? అబద్ధం చెప్పినా అతికేదట్టు ఉండాలా? వాళ్ళు కలిస్తే మేము భయపడతామా? ఎంతమంది కలిసినా భయపడ్డామా? మా స్వభావం ఏమిటి? మా పుట్టుకేమిటి? మా ప్రయాణం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రయాణం ఎలాంటిది? ఒకదానికి భయపడే మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆటు పోట్లను ఎదుర్కొని వచ్చినటువంటి వ్యక్తి తప్ప కేవలం తన తండ్రి అధికారంతో వచ్చినటువంటి వ్యక్తి కాదనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాం మేము. 16 మాసాలు జైల్లో ఉన్నాడే, అంతేకాదు ఒకసారి అధికారంలోకి వస్తామని ఆశించి పోటీ చేస్తే 67కే పరిమితం అయితే జడిశామా? 23 మందిని ఎత్తుకుపోతే భయపడ్డామా? పోరాటం చేశామే ధైర్యంగా. ఎక్కడన్నా భయపడ్డాము? 23 మందిని ఎత్తుకుపోయారు. చంద్రబాబు నాయుడు గారును మన పవన్ కళ్యాణ్ కలిసారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాల? 23 మంది ఎత్తుకుపోతే అయ్యో ప్రభుత్వం అయిపోయిందే, ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అయిపోయింది అని అనుకున్నారు. గడిచావా? నేను పైగా మంత్రులు ఇచ్చారు వాళ్ళకి తీసుకెళ్ళి, ఆలోచన తిట్టించారు. ఇవన్నీ చవిచూసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ యువగళము, వారాహి, పాదయాత్ర, అచ్చెన్నాయుడు బూతులు పురాణానికి భయపడే వ్యక్తులుగా మేము మొత్తం కలిసినాం మనండి. కించిత్ కూడా భయపడే ప్రశ్న లేదు. భయపడమని కూడా మీకు తెలుసు, కానీ అడుగుతూ ఉంటారు. అయ్యో యువగళం అని పెట్టంగానే రాంబాబుకు ఫ్యాండ్లు తెడిచిపోయినాయి, మాకు ఫ్యాండ్లు తెడిచిపోయినాయి. ఏంది ఫ్యాండ్లు తెడిచేది? ఈ ముద్ద అబ్బాయి గురించి ఫ్యాండ్లు దొడుతాయా? ఈ పప్పు గురించి ఫ్యాండ్లు దొడుతాయా? ఏంది ఇది? నాకు అర్థం కాలేదు. అందుకని నేను చెప్తున్నా, అబద్ధం చెప్పినా అతికే తిట్టు ఉండాలని. ఇంకా ఆగు ఆగు ఆగు. పులి నువ్వేనయ్యా, పులి నువ్వే. ఇప్పుడు నువ్వు ఇంత పద్యం పాడిన తర్వాత మళ్ళీ తాత్పర్యం ఏంటయ్యా? క్లారిటీ కావాలా? పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఎవరు పులి ఎవరు నక్క నేను చెప్పాలా? ఒకసారి ఆలోచించుకో, ప్రజలను ఆలోచించుకోమనండి. పులి పోరాటం చేసి అధికారంలోకి వచ్చింది పులి. ఎవరో తెలుసు కదా మీకు, నక్కెవరో తెలుసు కదా. ఇంకేంది? ఇంకా నేను ఇప్పుడు పద్యం పాడినప్పుడు ప్రతి పద అర్థం అని ఉంటుంది, ప్రతి పదానికి అర్థం చెప్పవసరం లేదు, మీరు అర్థం చేసుకోవటమే. ఇంకా అది అది మొత్తం అంటలేదు అయ్యాళ్ళు. సైకో పాలన పోవాలి, సైకిల్ రావాలి అని పాపం ఎన్నిసార్లు అనుకుంటున్నారు ఇంట్లో కూర్చుని.
చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు చూసారా, అందరు రెడీ ఉన్నారా? ఉన్నారా? గట్టిగా బాగా బిగించండి, ఉళ్ళంతా బిగించండి, ఆ గట్టిగానండి, సైకిల్ పోవాలి అన్నాడు. ఓ సారీ సారీ సారీ, అంటమే సరిగ్గా రాదు. సైకిల్ పోవాలి, సైకోపాలన రావాలి, ఏంది ఏదో కుదిరింది కదా అని వేశారు. అదేమో పాడి 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 అన్ని తప్పులే మాట్లాడాడు చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు. మనసులో కాన్ఫిడెన్స్ లేదు శర్మాజీ, కాన్ఫిడెన్స్ లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి, కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తప్పులు రావు. పదాలు పలకటం మనం అనుకుంటున్నాం లోకేష్కే రాదని చంద్రబాబు కూడా కంగారు పడుతున్నాడు. సైకిల్ పోవాలి అని సారీ 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 అని మళ్ళా సైకో పాలన పోవాలన్నాడు. సో వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు, నమ్మమాకడ్డయ్యా వాళ్ళ బొంద, వాళ్ళ వల్ల ఏమీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చెయ్యలేరు, గ్రౌండ్లో మేమంత స్ట్రాంగ్గా ఉన్నాము. మేము ఒక్కటేనే మీకు అందరికీ చెబుతున్నా, మేమందరం కలవాలని ఎందుకు అనుకుంటున్నారంటావు శర్మాజీ? ఏమండి ఎందుకు అనుకుంటున్నారు? సింగిల్ సింగిల్ వెళ్తే మేము గెలవలేం కాబట్టి అందరం కలవాలి అంటే శత్రువు, రాజకీయ శత్రువు చాలా బలమైన వాడని వాళ్లే ముందు ఒప్పుకుంటున్నారా లేదా? ఒప్పుకునే కదా వాళ్ళు కలిసేది. అన్నిటికన్నా బ్యాడ్ ఏంటంటే ఇదే ఈ యువ గరళమే, ఆ యువ గళం, యువ గరళం తెలుగుదేశానికి మంగళం. తన పాదయాత్ర అయ్యేటప్పటికి బుస్సు, మొత్తం కామెడీ షో, రోజు మీకు మాకు పని, రకరకాలుగా సోషల్ మీడియాలో చెప్పటం, ఆయనకి పాదం పెట్టిన చోటల్లా ఏదేదో జరగటం, ఇవన్నీ మీరు చూస్తారు. చివరికి వారికి భస్మాసుర హస్తం కాబోతున్నది యువ గరళం, దీనిలో అనుమానం లేదు. ఈ యోగరణం దాగుతాడు, చంద్రబాబు కూడా యోగరణం దాగే పరిస్థితి వచ్చింది, ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతిమ విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే, జగన్మోహన్ రెడ్డి గారిదే, దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఇవాళ చెబుతున్నాను, మళ్ళీ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళా కలుసుకుందాం.